చాలా అంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది, అలాగే భయం పుట్టించేలా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చితక్ కొట్టేశారని చెప్పచ్చు, చాలా అంటే చాలా బాగుంది. ఆ బీజిఎం మాత్రం అదిరిపోయింది అసలు ఆ ట్రైలర్కి తగ్గట్టుగాని. అలాగే లాస్ట్లో పాయల్ రాజ్పుత్ గారిని చూపించినప్పటికీ కూడా మనకు RX 100 లాగే కొంచెం జమక జమా సీన్లు అయితే ఉన్నట్టుంది అనమాట. అంటే యూత్కి బాగా అర్థం అవుతుంది ఈ లాంగ్వేజ్. సో ఆ సీన్స్ అయితే బాగానే ఉన్నాయి, అలాగే భయం పుట్టించే సీన్స్ ఉన్నాయి. ఎవరో కానీ మనకి కాంతార మూవీ టైప్లో ఆ గెటప్ అది వేసుకున్నట్టు అయితే తెలుస్తుంది. ఆ గజ్జల సౌండ్ కానీ అలాగే ఆ కెమెరా వర్క్ కూడా మనల్ని ఇంకా భయపెట్టడానికే చూస్తున్నట్టయితే ఉందన్నమాట. చాలా వరకు కింద నుంచి పై నుంచి పక్క నుంచి లాగుతూ వచ్చారు కెమెరాని, చాలా డిఫరెంట్గా అయితే ట్రై చేశారు. ఇంతకీ మనం మాట్లాడుతుంది ఏ మూవీ ట్రైలర్ అంటే కనుక మంగళవారం, మీరు విన్నది కరెక్టే, మంగళవారం. ఈ సినిమా తీసిందైతే మాత్రం RX 100 మూవీ తీశారు కదా, సో ఆ డైరెక్టర్ అయితే తీశారనమాట. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ట్రైలర్ చూస్తున్నంతసేపు కూడా, మనకి ఏం జరుగుతుందనే ఇంట్రెస్ట్ని అయితే పుట్టించారు మొత్తానికి. ఇంకా మొత్తంగా ఎలా ఉంటుంది అనేది మూవీ చూడాలి, కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రైలర్ మాత్రం చాలా గ్రిప్పింగ్గా ఉందని చెప్పచ్చు. అందులో నటించిన యాక్టర్స్ కానీ చాలా అంటే చాలా బాగా చేశారని తెలుస్తుంది మనకి చూస్తున్నప్పుడే. అలాగే చాలా హార్డ్గా ఉంది. హార్డ్గా అంటే అర్థమయ్యేలా చెప్పాలంటే ఏంటో మరి ఒక అమ్మాయిని పట్టేసుకొని మరీ ఇదిగా చేస్తున్నట్టయితే ఉందన్నమాట. అలాగే ఇందులో మెయిన్గా గమనిస్తే ఒక పల్లెటూరు బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంది మొత్తం అంతా కూడా, ఒక పల్లెటూరులో జరిగిన సిచ్యువేషన్స్ ప్రకారం ఉందన్నమాట. సో ప్రతి మంగళవారం అలా ఎందుకు చావాల్సి వస్తుంది ఏంటి అనే కథ నేపథ్యంలో వస్తున్నట్టు. అలాగే లాస్ట్లో పాయల్ రాజ్పుత్ గారిని చూపించినప్పటికీ కూడా RX 100 టైప్లో కొంచెం చూపించిన, లాస్ట్లో ఆవిడ ఎందుకు అంత గట్టిగా అరుస్తుంది అనేది హైలైట్గా అయితే పెట్టారనమాట. అలాగే ఎవరో తల మీద చేతుల్లో కొండలు పెట్టుకోవటం, ఒక లేడీ చీర కట్టుకొని, అలాగే అడవిలో జనాలందరూ టార్చ్ లైట్లు వేసుకొని ఎవరినో పట్టుకోవడానికి పరిగెత్తటం, సడన్గా ఒక అతను అయితే వాటర్లో దూకేయటం వంతెన మీద నుంచి, ఇవన్నీ కూడా అయ్యే బాబోయ్ అనే టైప్లోనే ఉంది. కానీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ప్లాన్ చేశారు ట్రైలర్ మాత్రం. అంటారు కదా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసే ఓ మైక్ అని చెప్పి, సో ఆ టైప్లో అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది ట్రైలర్, నాకైతే బాగా నచ్చింది ట్రైలరు. అంటే మూవీ ఓరియంటెడ్గా వేరే సీన్స్ ప్రకారం కాదు, బాగుంది ట్రైలర్ అయితే మాత్రం. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు చాలా బాగా నచ్చింది. స్లోగా తీసుకెళ్తూ సడన్గా లాస్ట్లో చాలా క్యూరియాసిటీ పెంచేలాగైతే మాత్రం ఇచ్చాడు మ్యూజిక్, చాలా బాగుంది ట్రైలర్, బాగుంది. అలాగే మూవీ రివ్యూ కూడా చేయడానికి ట్రై చేద్దాం. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.